నాలాంటి వాడికి 46 సంవత్సరాలు కెరియర్ ఉంది అని అంటే కనుక 100% అందులో ఎస్వి కృష్ణారెడ్డి గారు లాంటి బ్రాండ్ ఉంటుంది, ఉండి తీరుతుంది. ప్రైమ్ మినిస్టర్ల పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు చూసి దిస్ బాయ్ ఈజ్ ఎ స్ట్రెస్ రిలీజర్ అని ఒక అనౌన్స్ చేస్తే ఆంధ్ర యూనివర్సిటీ అని ఏషియాలో పెద్ద యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది నాకు. ఆశ్చర్యపోయి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నన్ను ఒక పెద్ద హీరో ఒక ఆయన ఫోన్ చేసి రాజా, ఆయన నన్ను రాజా అని పిలుస్తాడు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో గద్దేబాబు రాజేంద్ర ప్రసాద్ అంటే ఎవరు అని అడిగాడు ఆయన. నేనని నాకు తెలుసు, కానీ ఎవరు అన్నయ్య నాకు తెలుసు, ఆల్రెడీ యూనివర్సిటీ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళకి షాక్, అంతే కదా, 42 ఏళ్ళకి నాకు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ వచ్చింది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు గారు ఒక 4 సినిమాలు ఆయన చూసే పరిస్థితి వచ్చి, ఆయన ఏదో స్ట్రెస్లో ఉండి తిరుమల కొండ మీద ఆయన 4 సినిమాలు చూడవలసిన పరిస్థితి వచ్చి, ఆ 4 సినిమాలు పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళం, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, ఈ 4 సినిమాలు చూసి ఆయన ఎస్ దిస్ బాయ్ ఈజ్ ఎ స్ట్రెస్ రిలీజర్ అని చెప్పినందుకు కానీ దాన్ని సూమో మోటోగా తీసుకుని యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత కాలంలో తెలిసింది అందరు గద్దేబాబు రాజేంద్ర ప్రసాద్ అంటే ఎవరని తెలిసింది, అది నేనే. మరి అలాంటి స్థితికి నాలాంటి ఒక కామెడీ హీరో, ఏ కామెడీ హీరోరా అనేవాళ్ళు అంతకుముందు, ఎందుకంటే కామెడీని తేలికగా తీసుకున్న వాళ్ళు బహుశా లేడీస్ టైలర్ సినిమా తర్వాత నోటి ముక్కు మీద నోరు మీద వేలేసుకుని తర్వాత ఎప్పుడు కూడా కామెడీ సినిమాని తక్కువగా ఎవరు మాట్లాడారు.